సోషల్ మీడియాలో పోలీసులపై అవాకులు చెవాకులు పలికిన ఇద్దరికి ఆరదండాలు పడ్డాయి. వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ఈ వివరాలు తెలిపారు. ప్రవిజ, అట్లూరి సురేష్ ఇద్దరు సోషల్ మీడియాలో పోలీసులపై ఆరోపణలు చేస్తూ వీడియో పెట్టారు. బంజారాహిల్స్ సిఐ ఎస్ఐలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అట్లూరి సురేష్ మరియు వాసుదేవ్ శర్మల మధ్య సివిల్ తగాదాలు ఉన్నాయి. అట్లూరు సురేష్ 470,000 రూపాయలు వాసుదేవ్ శర్మ దగ్గర తీసుకున్నాడు. డబ్బులు ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా బెదిరింపులకు దిగాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన వాసుదేవ్ శర్మకి ఇది సివిల్ ఇష్యూ కాబట్టి కోర్టుకు వెళ్లాలని సూచించారు పోలీసులు. దీంతో వాసుదేవ్ శర్మ కోర్టుకు వెళ్లి నోటీసు తెచ్చాడు. కోర్టు ఆదేశాలతో అట్లూరు సురేష్ని పిలిపించి పోలీసులు మాట్లాడారు. ఆ సమయంలో వారు ఎస్ఐ కాలర్ పట్టుకుని పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో 8వ తేదీన ఇద్దరిపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 353, 354, 506 కింద కేసు నమోదు చేశారు. దీంతో వారు పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని వారిని అరెస్ట్ చేశారు. మరియు ఆయన భార్య ప్రవిజ వీళ్ళిద్దరూ ఒక వీడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఇన్స్పెక్టర్, ఎస్ఐస్, కొంతమంది మహిళా సిబ్బంది మీద చాలా విపరీతమైన అభియోగాలు చేయడం జరిగింది. సో అవన్నీ కూడా ఈరోజు నేను వెరిఫై చేసిన తర్వాత చాలామంది మా పోలీస్ స్టేషన్కి సంబంధించిన స్టాఫ్ని, అదేవిధంగా ఈ అట్లూరి సురేష్ కుమార్కి, ఇంతకుముందు వాసుదేవ్ శర్మ అనే అతనికి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సివిల్ ఇష్యూస్కి, ఇవన్నీ కూడా తరువుగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు మేము ఒక నిర్ధారణకి రావడం జరిగింది. దీంట్లో పొద్దున అతను ఏదైతే అలిగేషన్స్ చేస్తూ ఆయన భార్య వాళ్ళిద్దరూ సోషల్ మీడియాలో, వాట్సాప్లో, అదేవిధంగా యూట్యూబ్లో వైరల్ చేశారు. దాంట్లో ఏమాత్రం కూడా సత్యం లేదు. అది పూర్తిగా 100% 100% దాంట్లో అతను వాళ్ళు ఇద్దరు చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలని తేలింది. ఈ అట్లూరి సురేష్ కుమార్ ఈ పోలీస్ స్టేషన్కి ఫిబ్రవరి నెలలో మొదటిసారి అతను రావడం జరిగింది. ఆయనకి వాసుదేవ్ శర్మ అనే అతనికి వాళ్ళిద్దరికీ మధ్యన కొన్ని ఫైనాన్షియల్ డీలింగ్స్లో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దాంట్లో ఇతను అట్లూరి సురేష్ కుమార్ 472,000 ఏదైతే ఉందో ఆయన మన వాసుదేవ్ శర్మ దగ్గర తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఒక హోటల్కి సంబంధించి ఇంటీరియర్ వర్క్ చేపట్టాడు. అది ఒక 1 మంత్లో కంప్లీట్ చేస్తానని అగ్రిమెంట్ అతను ఫెయిల్ అవ్వడంతో ఈ వాసుదేవ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన తిరిగి అతను రిటర్న్ చేయమని చెప్పాడు. 3 నెలలు అయినా కూడా పని చేయకపోతే అతను ఏదైతే అమౌంట్ ఉందో అది రిటర్న్ చేయమని చెప్పడం జరిగింది. ఇది ఇతను ఆ అమౌంట్ రిటర్న్ ఇవ్వకపోగా వాసుదేవ శర్మని బెదిరించి కొంతమంది ప్రముఖ పొలిటీషియన్స్ పేరు చెప్పి, అదేవిధంగా కొంతమంది పోలీస్ ఆఫీషియల్స్ పేరు చెప్పి అతన్ని బెదిరించి అతన్ని ఆ డబ్బు ఇవ్వకుండా మళ్ళీ అడిగితే అతన్ని చంపుతానని బెదిరించడం జరిగింది. సో అతను వాసుదేవ్ శర్మ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది. సో అతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ అతను ఈ ఎవరైతే దీంట్లో ఈ సురేష్ ఉన్నాడో అతన్ని కూడా పిలవడం జరిగింది. ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరిని వెరిఫై చేసిన తర్వాత అది సివిల్ ఇష్యూ కింద తేలిన తర్వాత వాళ్ళిద్దరిని కోర్టులో తేల్చుకోమని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఈ వాసుదేవ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన కోర్టు ద్వారా ఆశ్రయించి ఒక నోటీసు ఈ సురేష్ కుమార్కి పంపడం జరిగింది. ఆ నోటీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత అతను మళ్ళీ అతని మీద కక్ష సాధింపు చర్యగా పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ అతని మీద ఇంకొక కంప్లైంట్, ఆధారాలు లేని కంప్లైంట్ ఒకటి ఇచ్చి అతని మీద మళ్ళీ యాక్షన్ తీసుకోమంటే అది అట్లాంటి కుదరదని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక అపాలజీ లెటర్ ఇవ్వమని చెప్పాడు. అది మళ్ళీ ఇన్స్పెక్టర్ పిలిపించి అతనికి వైఫ్కి సంబంధం లేదని ఒక లెటర్ అడిగితే అది కూడా ఇప్పించడం జరిగింది. ఇదంతా ఈ క్రమంలో అతను తరచూ వైఫ్ను తీసుకుని పోలీస్ స్టేషన్కి రావడం జరిగేది. వైఫ్ అతను ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు చాలా పోలీసులతో, పోలీస్ సిబ్బందితో, మహిళా సిబ్బందితో వీళ్ళిద్దరూ దురుసుగా ప్రవర్తించడం అనేక సార్లు జరిగింది. సో వీళ్ళని ఈ రకంగా వీళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత వీళ్ళని పోలీస్ స్టేషన్కి ఆశ్రయించొద్దని వేడుకొని వీళ్ళని ఏదైతే సివిల్ ఇష్యూ ఉందో వాళ్ళని కోర్టులో తెలుసుకోమని
చెప్పినప్పటికీ కూడా పదే పదే పోలీస్ స్టేషన్కి వచ్చి వీళ్ళు ఇట్లా ఈ రకమైన ఇబ్బందులు పోలీస్ సిబ్బందికి కలగజేశారు. ఈ క్రమంలో ఆ రోజు ఒక ఏ రోజైతే వాళ్ళిద్దరి మీద ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది, అంతకు ముందు రోజు ఈ సురేష్ ఆయన భార్య ఇద్దరు వచ్చి ఇన్స్పెక్టర్ అదేవిధంగా మా ఎస్ఐస్ మహిళా సిబ్బంది వీళ్ళందరినీ వీళ్ళందరితో దురుసుగా ప్రవర్తించి ఒక ఎస్ఐ కాలర్ పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళిద్దరి మీద ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అది ఇప్పుడు అది ఎయిత్న వీళ్ళిద్దరిని ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది అండర్ సెక్షన్ 332, 353, 354, 506, 504 బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అట్లూరి సురేష్ కుమార్ అదేవిధంగా వాళ్ళ ఆయన వైఫ్ ప్రవీజ వీళ్ళిద్దరి పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత వీళ్ళిద్దరిని కోర్టుకి రిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ ఒక 3 డేస్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తర్వాత తిరిగి వచ్చి వాళ్ళు మళ్ళీ ఈ రకమైన ఒక చాలా బాధాకరం ఇటువంటి అభియోగాలు పోలీస్ మీద మోపుతూ ఇటువంటి వీడియోస్ వైరల్ చేయడము వాళ్ళు ఐ థింక్ సోషల్లీ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. వాళ్ళు ఏదైతే చేశారో ఒక మా పోలీస్ డిపార్ట్మెంట్ బాధ ముఖ్యంగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఇక్కడ ఉన్న సిబ్బందిని వాళ్ళని డిమారలైజ్ చేయడానికి కేవలం ఒక కక్ష సాధింపు చర్యగా ఈ వీడియో వైరల్ చేశారు, వేరే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు చేసిన చర్యలకి అటు ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది, ఇటు మళ్ళీ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు చేసిన చర్యలకి ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారని ఒక కక్ష సాధింపు చర్యగా కేవలం ఇది వైరల్ చేయడం జరిగింది. వాళ్ళు ఇటువంటివి నీచమైన పనులకి పాల్పడకూడదని మళ్ళీ మళ్ళీ వాళ్ళని హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే దీంట్లో చాలా కొన్ని పర్సనల్ అటాక్స్ కూడా చేయడం జరిగింది, అది చాలా బాధాకరం. వాళ్ళు పోలీసు ఇక్కడ ఏదైతే ఉందో పనిచేస్తూ 24/7 పనిచేస్తూ ఎంతో వేల మందిని ఆశ్రయించే ఈ పోలీస్ స్టేషన్ మీద ఇటువంటి అభియోగాలు చేయడం అంటే చాలా బాధాకరం. అది ఇటువంటివి చర్యలకు ఎవరైనా పాల్పడితే మళ్ళీ వీళ్ళ మీద మళ్ళీ దీని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇటువంటివి చేసినందుకు వీళ్ళ మీద మళ్ళీ మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించాము. ఇటువంటివి వీళ్ళు కాదు ఇంకెవరైనా సరే ఇటువంటివి చేస్తే అవాస్తవాలు ఇవన్నీ ఎవరు నమ్మరు. ఎందుకంటే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఎటువంటిది, ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉండే మహిళా స్టాఫ్, అతను చేసిన అభియోగాలు అటు అవాస్తవం. ఎందుకంటే 100%లో దాంట్లో 1% కూడా జరిగే ఆస్కారం లేదు ఇక్కడ. అటువంటిది అతను నీచమైన కొన్ని అలిగేషన్ చేయడం జరిగింది. ఇటువంటివి అంటే సైకలాజికలీ ఏదైనా ఇంబ్యాలెన్స్ అయ్యి ఉంటే తప్ప ఏ వ్యక్తి కూడా ఇటువంటి ఆరోపణలకి దిగజారి ఇటువంటి ఆరోపణలు చేయరు ఎవరి మీద కూడా. సో అందుకనే ఖచ్చితంగా ఇతని మీద మేము జ్యుడిషియల్ మళ్ళీ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఖచ్చితంగా జ్యుడిషియల్గా ఇతన్ని అగేన్స్ట్గా మేము ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయించుకున్నాం సార్. అతని పైన ఇంతకుముందుకు జూబ్లీ హిల్స్ దాంట్లో కూడా ఏమైనా కేసు ఉన్నాయా సార్ వాళ్ళ? ఇతని మీద జూబ్లీ హిల్స్లో కూడా ఒక కేసు ఉంది. అక్కడ కూడా ఇతను ఒక ఇంట్లో టెనెంట్గా ఉండేవాడు. ఆ ఓనర్కి తెలవకుండా ఇతను అదే ఇంట్లో కొన్ని చేంజెస్ చేయడం జరిగింది ఆ ఇంటి. అతను ఓనర్ చాలాసార్లు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆశ్రయించిన తర్వాత కూడా చెప్పినా ఇతను వినలేదు ఎన్నిసార్లు. అతను మళ్ళీ అక్కడ కూడా బెదిరించి ఇదే రకమైన బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్కి పాల్పడే మనస్తత్వం ఇతంది. ఎక్కడికి వెళ్ళినా సరే బ్లాక్మెయిల్ చేస్తాడు, బెదిరిస్తాడు, వేరే వాళ్ళ కొంతమంది పేర్లు చెప్పి భయపెట్టే ఇతని ఒక ఉద్దేశం ప్రతిసారి. సో ఈసారి కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఇట్లాంటివి చేయడానికి ప్రయత్నిస్తే అతను మేము లీగల్గా అతని మీద చర్య తీసుకున్నందుకు ఈ ఇటువంటి వీడియో వైరల్ చేయడం జరిగింది ఈరోజు. అందుకనే ఇది మళ్ళీ మేము దీని మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జూబ్లీ హిల్స్లో కూడా ఇట్లాగే పాల్పడినందుకు అక్కడ కూడా వాళ్ళు రిపీటెడ్గా మేము కౌన్సిల్ చేసినా సరే ఇతను మారలేదు. అక్కడ ఆ ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా ఇష్యూ చేయాల్సి వచ్చింది. అందుకని సార్ ఇప్పుడు ఆ ప్రవీజ ఆమె మాట్లాడుతున్నప్పుడు తను పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఉన్న డ్రెస్ తను రిటర్న్కి వెళ్ళేటప్పుడు ఉన్న డ్రెస్ తేడా ఉంది. పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా ఫుటేజ్ని బయట పెట్టాలంటున్నారు. ఇతను చాలా చాలా చెప్తున్నాడు.